తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం దొల్ల గ్రామంలో సర్పంచ్ కొండపల్లి మట్టియ్య పంచాయతీ పరిధిలో చేస్తున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని మాజీ పంచాయతీ సర్పంచ్ చిట్టూరి అమిరాజు, కాయల సత్యనారాయణ, కానూరి గోవిందరాజు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సత్బాబు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాధవీలతకు వినతి పత్రం సమర్పించారు. దీనిపై డివిజనల్ పంచాయతీ అధికారితో విచారణ జరిపిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. मिस्त्री अंदर नमस्कार मैं राजमंड्री तूर्पु गोदावरी जिला कलेक्टर गारिनि मोट्टमोदट मैं कल दुल्ल ग्राम कड़ी मंडल दुल्ल ग्राम कोंडपल्ली पट्टी अने सर्पंच अवकतकल ग्राम बागुबागुल कलेक्टर गार रिप्रजेंट दरखास्त अर्जी जनस्पंदन कलेक्टर गार दरखास्त परिशीलिंचि डीएलपो गारिनि पंपि प्रति विषय मीद स्पंदिंचि आयन कलेक्टर गारु ఇంక్వైరీ చేస్తున్నారు. కులాల మతాలు రెచ్చగొడుతూ కులాలకు అతీతంగా అక్కలేని అన్ని రతాంతం చేస్తూ ఈ పట్టి గారు చేసే వ్యవహారం మీద బాధ కలుగుతుంది జనాలందరికీ కూడా. ఇవాళ శ్మశానంలో కొన్ని శ్మశానాలు నేలమట్టం చేసేసాడు. పంచాయతీకి ఆదాయం వచ్చిన కొబ్బరి చెట్లు 5-6 చెట్లు శుభ్రంగా మొదలు పోయించి నాశనం చేసేసాడు. అక్కడ శ్మశానంతో నీళ్లు వాడుకుంటాక నీళ్లు సౌకర్యమే లేదు. అక్కడ చెరువు గుంట ఉంటే ఆ గుంటను కూడా పూడ్చిపెట్టేసి కార్యక్రమం చేపడుతుందో ఈ ఆల ప్రభుత్వం వారికి నేను తెలియజేసుకుంటూ కలెక్టర్ గారికి వినపడినది దొల్లగ్రామం. నా పేరు దొరల దచ్చినారాయణ. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నేను. ఏ ఎవరికి చెప్పాలో కూడా వినం లేకుండా ఉందని బోర్డులో వెళ్తే అక్కడ అందరూ నాయకులు ఎవరో తెలుస్తలేదు. ఎవరు చెప్పినా ఏ పని చిన్న పని పెద్ద పని కూడా చెప్పినా ఎవరు స్పందించలేదు. కలెక్టర్ గారు అలా చెప్పాం, ప్రెసిడెంట్ చెప్పాం అండి, వీళ్ళందరూ చెప్పాం. సెక్రటరీ గారు కూడా డబ్బులతోటి చిన్న చిన్న పనులు ఆఫ్ చేయదండి. మామూలు మీరు వేసేయండి అన్నా కానీ వారు ముందుకు వచ్చి ఇవ్వకుండా ఆఫ్ చేసి కుల వ్యవస్థ కింద పెట్టి మమ్మల్ని అక్కడ ఇవ్వకూడదు, మన ఇదిలో వేస్తాం నీకెందుకు అని చెప్పి ఎవరినంత ఏకం చేసి అక్కడ రోడ్లు ఎండనే మొదలెట్టాడు. కథ మొక్క అలా ఎవరు ఉన్నాయి కదా ఉన్న పాముడు అయ్యాను టచ్ చేస్తే లేనే లేదు. దీని మీద మేము ఎమ్మెల్యే యాక్షన్ తీసుకోవాలని డిఎల్పో గారిని కాకేసి కలెక్టర్ గారు ఆర్డర్ ఇస్తారు. దీనికి మేమంతా కూడా వారు బాగా స్పందించి అన్ని చేస్తారని మాకు నమ్మకం ఉంది. దీన్ని ఇక్కడితో దాన్ని కలెక్టర్ గారు అంతా ఇంక్వైరీ జరిపించి మాకు న్యాయం చేస్తారని గ్రామస్తులుగా మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. చిత్తూరు అమరాజు కడియ మండలం సర్పల్ గారు అల్పగారి దగ్గరికి మా ఊరు వర్ష ప్రెసిడెంట్ గారు బాగు చేస్తాడు కానీ నాశనం చేస్తున్నాడు ఎక్కువగా. వచ్చి ప్రతిదీ ఇంక్వైరీ చేయమన్నాం. శ్మశానం అయితే సర్వనాశనం చేసేసాడు. ఆ చెట్లు గట్టి అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఇవాళ శవం తడుపుదామంటే ఎక్కడికో వెళ్ళి నీళ్ళు తెచ్చి తడుపుకోవాల్సి వస్తుంది. ఆ శ్మశాన వాడికి ఏమో అలా తగలయ్యాడు. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్న డ్రైను వాళ్ళ బంధువులు ఇంటికి అటు రోడ్డు మీద ఇంకా తవ్వాడు. ఆడికి వ్యతిరేకుల దగ్గర మాకు ఆడి ఇంటివారో తవ్వాడు. అర్జెంటుగా పని ఆఫ్ చేయించమన్నా దాని మీద కూడా స్పందించారు కలెక్టర్ గారు. ఈ శ్మశానం కూడా అలా టచ్ చేస్తాకే వీల్లేదు ఆడవడని ఎమ్మటే డిఎల్పోని పిలిచి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం.